చేసుకోవడం జరిగింది. అప్పుడు వేరే టీచర్ బదులు నన్ను పంపించారు. ఫస్ట్ టైం నేను ఎందుకు ఇలాగ వేరే టీచర్ బదులు వెళ్ళాల్సి వచ్చిందని బాధపడ్డాను. కానీ వెళ్ళిన 2 డేస్ చాలా ఎంత ఇన్వాల్వ్ అయ్యామంటే మాకు టీచర్స్కి మంచి క్లాస్ వినే అవకాశం దొరికింది. చదువుకునే టైంలో విన్నామా ఎప్పుడన్నా విన్నామని చాలా ఎమోషనల్ అయ్యాను. అప్పుడు అక్కడ అందరూ విన్నవి అన్నీ కూడా ఎప్పుడు మా పిల్లలకు వచ్చి వీళ్ళు చెప్తారా అంటే చెప్పే వే నేను చెప్పే వే కంటే ఇంకొకరు చెప్పే వే పిల్లలు బాగా విని అర్థం చేసుకుని వీళ్ళు మాడిఫై అవుతారా అని అనుకుంటూ ఉన్నాను. ఈ లోపల సార్ రావడం జరిగింది. మన ఫస్ట్ వచ్చిన మేడమ్స్ కానీ స్వచ్ఛ టీం కానీ సేతు టీం కానీ మీలో చాలా చేంజెస్ తీసుకొచ్చాయని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మేము చెప్పేదానికంటే కూడా వాళ్ళు రియల్గా అన్ని మీకు చూపించారు. ఎగ్జాంపుల్స్ అన్ని చూపించి లైఫ్ ఎంత బాగుంటుందో మీరు ఇవన్నీ పార్టిసిపేట్ చేస్తే ఇవన్నీ ఇన్వాల్వ్ అవుతే ఇందులో మీ ఫ్యూచర్ మీకు కళ్ళం కట్టేలా చూపించారు. అది ఫాలో అవుతే ఎలా ఉంటుందో అలాగే మనం ఎవరు కూడా ఒకరికి హెల్ప్ చేద్దామని అనుకుంటాం కానీ ముందుకు వెళ్ళలేం. ఎలా చేయాలి ఆ ఫీలింగ్ వస్తే ఎలా ఉంటుంది ఇలాంటివి కూడా నేర్పించారు. ఎప్పుడు అనిపిస్తుంటుంది ఒక్కొక్కసారి ఎవరైనా కాపీ కొట్టినప్పుడు ఏదైనా చేసినప్పుడు ఇది మార్చలేమా అని. కానీ ఇలాంటి చారిటబుల్ ట్రస్ట్ వచ్చి ఇలా చెప్తే మన పిల్లలు అందరిలో కూడా మార్పు వస్తుందేమో. అంటే ఎక్కువ మాట్లాడుతుంది నీకు తెలియదు కానీ యుద్ధం చేస్తే మన మన భారతదేశం గెలుస్తుంది అని చెప్పేసి అక్కడ చేస్తున్నారు కదా మోడల్లో. ఇక్కడ ముందు మన పిల్లలు మారాలి, మన స్కూల్లో ఉన్న వాళ్ళందరూ మారాలి, వాళ్ళ మనసులు వాళ్ళకి మారాలి అంటే సో ఇక్కడ నుంచి అహింస అహింస కాకుండా అహింస వేలో వస్తున్నారు చారిటబుల్ ట్రస్ట్ వచ్చి ప్రతి స్కూల్లోనూ ఉన్నారు సోల్జర్స్. వాళ్ళు ఎవరంటే స్టూడెంట్స్ వాళ్ళని స్టెప్ బై స్టెప్ వాళ్ళ స్కిల్స్ డెవలప్ చేస్తూ వాళ్ళని పాజిటివ్ వేలోకి తీసుకొస్తూ ఇక్కడ అలా మొత్తం సొసైటీని అంతా మారుస్తున్నారు. ఇలాంటివన్నీ యూస్ చేసి అని నాకు అనిపిస్తుంది. సో మా పిల్లలు ఖచ్చితంగా మారుతారు. మారి మేము మారామని సార్ మళ్ళీ ఎప్పుడైనా కండక్ట్ చేసినప్పుడు కానీ లేకపోతే ఆ వెబ్సైట్ ద్వారా కానీ మీరు చెప్తారు అని